హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటెక్ కురాడు. నేను ఈ అల్ట్రోస్ కార్డ్ తీసుకుని ఆల్మోస్ట్ 9 మంత్స్ అయింది. కార్డ్ తీసుకున్న స్టార్టింగ్లో కొన్ని రివ్యూస్ ఇచ్చాను. నేను ఈ కార్ని ఎలా తీసుకున్నాను, ఏమేమి యాక్సెసరీస్ పెట్టించాను అండ్ ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు వీడియోస్లో. ఆ వీడియోస్ చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఈరోజు ఈ వీడియోలో ఇప్పటివరకు ఈ కార్తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అల్ట్రోస్ కార్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ కార్లో మనకు 2 డ్రైవ్ మోడ్స్ ఇస్తారు, సిటీ అండ్ ఎకో. ఈ కార్ తీసుకున్న స్టార్టింగ్లో ఎకో మోడ్లో కూడా పికప్ బాగానే ఉండేది, బట్ ఇప్పుడు పికప్ చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే ఇక చాలా వరకు సిటీ మోడ్లోనే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఈ టెయిల్ లైట్స్ కూడా ప్రాబ్లం వచ్చింది, కార్ని కంప్లీట్గా ఆపాక కూడా ఈ టెయిల్ లైట్స్ ఆఫ్ అవ్వట్లేదు. ఏబిఎస్ది కూడా ఇష్యూ వచ్చింది, చూడండి ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాను, ఏబిఎస్ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది బేస్ మోడల్ కార్. మేము కొన్ని యాక్సెసరీస్ని షోరూంలో తీసుకున్నాము, ఇంక్లూడింగ్ ఈ టచ్ స్క్రీన్. ఈ ఏబిఎస్ వార్నింగ్ని మేము సర్వీస్ సెంటర్లో చూపించాము, వాళ్ళేమో ఈ టచ్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల ఈ ఏబిఎస్ వార్నింగ్ వస్తుందని చెప్తున్నారు. నేనైతే టాటా మోటార్స్కి కంప్లైంట్ రేజ్ చేశాను. ఆ కంప్లైంట్ తర్వాత ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు మళ్ళీ చెక్ చేశారు, ఇప్పుడైతే ఏబిఎస్ వార్నింగ్ రావట్లేదు. నేను కొన్ని లాంగ్ ట్రిప్స్ వెళ్ళాను కార్లో. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా అండ్ రోడ్స్ బాగోలేకున్నా కార్ కింద కొట్టేసుకుంటుంది, సో గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే ఉంది ఇందులో. సో ఈ రోడ్స్ బాగోలేని దగ్గర అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. కార్ది గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, ఆల్మోస్ట్ 5th కార్ అంత ఉంటుంది. స్టీరింగ్కి కవర్ అయి ఇచ్చాము అండ్ ఈ స్టీరింగ్కి హారన్ సైడ్స్లో వచ్చాయి. ఈ స్టీరింగ్ కవర్ ఆ హారన్ కిందకి వెళ్ళిపోయింది, సో ఇప్పటికీ హారన్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. ఇంకా ఈ టాటా మోటార్స్ సర్వీసింగ్ గురించి చెప్పాలి. మనం కార్ తీసుకునేటప్పుడు 3 సర్వీసింగ్లు ఫ్రీ అని చెప్తారు. ఇప్పటివరకైతే ఈ కార్కి 2 సర్వీసింగ్లు అయిపోయాయి. 2 సర్వీసింగ్లప్పుడు మనీ తీసుకున్నారు, 4th సర్వీసింగ్ అప్పుడు ఏదో క్లీన్ చేయాలి లోపల అది ఇది అని చెప్పి 400 తీసుకున్నారు. 2nd సర్వీసింగ్ అప్పుడు అయితే లేబర్ ఛార్జెస్ మాత్రమే ఫ్రీ ఉంటే మిగతా వాటికి పే చేయాలని చెప్పి 500 రూపీస్ తీసుకున్నారు. మాకు 2nd సర్వీస్ అప్పుడు ఈ ఏబిఎస్ అండ్ బ్యాక్లే ప్రాబ్లమ్స్ వచ్చాయి, సో చూడమని చెప్పాము. ఏదో టెంపరీగా ఫిక్స్ చేసినట్టున్నారు, 2-3 డేస్ తర్వాత మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. టాటా మోటార్స్కి కంప్లైంట్ రేజ్ చేశాక ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు మళ్ళీ చెక్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. సో 2 సార్లు టాటా సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బ్యాడే ఉంది. మైలేజ్ అయితే బాగానే ఇస్తుంది, ఇష్యూలు అయితే ఏం లేవు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెద్ద మేజర్ ఇష్యూలు కాదు, బట్ కొంచెం ట్రబుల్ ఇచ్చాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ అల్ట్రోస్ కార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకే గాయ్స్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్.